జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన షఫీవుల్లా గారు ఈ అక్రమ అరెస్టును జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడులు పెరిగిపోయినాయి. కాషాయ ముసుగులో నరేంద్ర మోడీ కేవలం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం జరుగుతుంది. ఒక బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన ప్రభుత్వం, అది ప్రతిపక్ష పార్టీలు చేస్తుంటే జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం చాలా ఇది హేయమైన చర్య. దీన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలను కూడా అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తుంటే, అదేవిధంగా బాధిత కుటుంబాలను ఇట్లా ఈ విధంగా చంపుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తూ, బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోరాటం చేస్తానని తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.